మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో, మీకు అత్యద్భుతమైన ఒక ఆటగాన్ని పరిచయం చేయబోతున్నాను. బేసిక్గా మనకి హార్దిక్ పాండ్యా గురించి తెలుసు కదా, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో ఎరగదీసే హార్దిక్ పాండ్యా. అలాంటి ఒక హార్దిక్ పాండ్యా విజయవాడలో రాబోతున్నాడు అతి త్వరలోనే. జూనియర్ హార్దిక్ పాండ్యా, ఆ కుర్రాడి పేరు మౌనిష్, వయసు 9 ఏళ్ళు. బట్ గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఇండియాకి ఆడే ప్లేయర్ అతను. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ కేకే క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న అతను అత్యంత చిన్న వయసులోనే సీనియర్లను కూడా గడగడలాడి చేస్తూ ఉన్నాడు తన బౌలింగ్తో. ఎంత పెద్ద బౌలర్నైనా కూడా ఈజీగా డిఫెన్స్ ఆడుతూ ఉన్నాడు. అంత పెద్ద షాట్ కొట్టినా కూడా చాలా సునాయాసంగా క్యాచ్లు పట్టేస్తూ ఉన్నాడు. సో ఈ మౌనిష్ గురించి, అంటే ఆ తక్కువ మంది మాత్రమే, మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, అలా చాలా తక్కువ మందిలో మాత్రమే ఇటువంటి ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ ఉన్న మౌనిష్తో ఇవాళ స్పెషల్ స్టోరీ. మౌనిష్ ప్రస్తుతం నాతో ఉన్నాడు. నా బౌలింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నావు. అంటే ఇప్పటి నుంచి నీకు క్రికెట్ అంటే ఇష్టం? 6 ఇయర్స్ నుంచి. అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి క్రికెట్ చూసేవాడు ఇంట్లో రెగ్యులర్గా? అంటే ఇప్పుడు నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, స్కూల్లో అంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఏమని చెప్తారు, బాగా చదువుకోవాలంటారు కదా, నువ్వు క్రికెట్ వైపు ఎందుకు వచ్చావు? క్రికెట్ నాకు ఇష్టం. స్కూల్లో ఆడేవాడువా? ఏమనేవాళ్ళు మీ స్కూల్లో? చాలా బాయ్స్ అనేవారు. నీకు బౌలింగ్ ఎందుకు ఇష్టం? బౌలింగ్ బ్యాటింగ్ రెండు ఇష్టం. బ్యాటింగ్ కూడా ఆడతావా నువ్వు? ఓ, బౌలింగ్ ఇలా వేస్తున్నావు కదా, ఇలా వేయాలి అని నీకు ఎవరు నేర్పించారు? అంటే ఇంత లైన్ తీసుకోవాలి, ఇంత లెంగ్త్ తీసుకోవాలి, అక్కడ నుంచి పరిగెత్తుకుని వచ్చి ఇంత స్పీడ్గా వేస్తున్నావు. బేసిక్గా అండర్16 పిల్లలు వేస్తారు నువ్వు వేసే బౌలింగ్, అంత స్పీడ్తో బౌలింగ్ చేస్తున్నావు కదా, అని ఎవరు నేర్పించారు? ఎలా నేర్పించాలి, ఎలా బేసిక్స్ ఉండాలని ఎవరు నేర్పించారు నీకు? సార్, కళ్యాణ్ సార్ నేర్పించారు. ఇక్కడ ఈ గ్రౌండ్లో బేసిక్స్? ఓకే. తను ఎలా గుర్తించారు నిన్ను, అంటే బౌలింగ్ ఇంత స్పీడ్గా వేస్తున్నావు ఎలా గుర్తించారు? అంటే బేసిక్గా కోచింగ్ కోసం ఇక్కడికి వచ్చావు అవునా? నువ్వు ఇంటి దగ్గర వేసేవాడు బౌలింగ్, మీ ఫ్రెండ్స్తో పాటు ఆడుతున్నప్పుడు వేసేవాడుగా? సో అప్పుడు స్కూల్కి వెళ్ళాక స్టార్ట్ చేసావు బౌలింగ్ వేయడం క్రికెట్లో అవునా? బౌలింగ్లో బ్యాటింగ్లో అద్భుతమైన ప్రతిభ హార్దిక్ పాండ్యా అని చెప్పాం కదా. హార్దిక్ పాండ్యా 2 రాబోతున్నాడు ఇండియాకి. సో తన బ్యాటింగ్, బౌలింగ్ సీక్రెట్స్ ఏంటి అనేది మౌనిష్ని అడిగి తెలుసుకుందాం. సార్, యాక్చువల్గా బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్ అవ్వాలనుకున్నా సార్. ఫస్ట్ బౌలింగ్ నేర్చుకున్నా సార్, దాని తర్వాత బ్యాటింగ్ నేర్చుకున్నా. సో అంటే ఎలా అనిపిస్తుంది, అంటే నీకంటే సీనియర్కి బౌలింగ్ చేస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు నీకంటే చిన్నగా ఉన్నారా? నాకంటే పెద్దగానే ఉన్నా. మనంత స్పీడ్గా చేస్తున్నావు. సో నీ బౌలింగ్, నువ్వు బౌలింగ్ చేస్తున్నావు కదా, నువ్వు బౌలింగ్ చేసినప్పుడు నువ్వు ఏమేమి, అంటే దేన్ని గుర్తిస్తావు? అంటే చాలామంది రెండు రకాలు ఉంటాను నన్ను బౌలర్స్, పరిగెత్తున వచ్చి లెంగ్త్ను ఒక్కటే చూసుకుంటారు, కొంతమంది స్పీడ్ని చూసుకుంటారు అవునా, అంటే పేస్ని చూసుకుంటారు. సో నీ దృష్టి దేని మీద ఉంటుంది బౌలింగ్ చేసే? లైన్ ఇంకా లెంగ్త్ సార్, ఇంకా రిలీజ్ పాయింట్ సార్, ఈ మూడింటి మీద ఉంటుంది సార్. ఇవన్నీ ఇప్పుడు క్రికెట్ అకాడమీకి వచ్చావు కదా నాన్న, ఇవన్నీ నేర్చుకోవడానికి నువ్వు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు కదా సార్? ఈ గ్రౌండ్లో అయితే 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ఓవరాల్గా 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. 6 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఎస్ సార్. వండర్ఫుల్. నిజంగా 6 ఏళ్ళ నుంచి బాబు ప్రాక్టీస్ చేస్తున్నాడంటే చాలా చాలా సూపర్. నాన్న, నాకు నీకు ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్స్ వచ్చా చెప్పగలవా? సో మౌనిష్ బౌలింగ్ వేయడమే కాదు, బౌలింగ్లో ఎటువంటి, అంటే ఇన్స్వింగ్స్ కానీ అవుట్ స్వింగ్స్ కానీ ఎలా వేయచ్చో కూడా ఇప్పుడు మనకు చెప్పబోతున్నాడు. నాన్న, బౌల్ ఇన్స్వింగ్ వేయాలంటే ఎలా? ఇన్స్వింగ్ అంటే ఇటువైపు సైన్ ఉండి ఇటువైపు రఫ్ ఉంటే అవుట్ సైడ్ ది ఆఫ్ టెంప్ గుడ్ లెంత్లో రిలీజ్ చేస్తే ఇన్స్వింగ్ అవుతుంది. అంటే అక్కడ రిలీజ్ చేస్తే ఇలా బ్యాట్స్మెన్ వైపు వస్తుంది. అవుట్ స్వింగ్ ఏముంచి ఇన్స్వింగ్ ఆపోజిట్ సైడ్ ఉండి, అంటే మన బౌలర్ సైడ్ చెయ్యి ఇటువైపు ఉండి అప్పుడు మిడిల్ స్టంప్ వైపు రిలీజ్ చేస్తే బౌల్ ఇలా వెళ్తుంది. సో ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ కూడా నువ్వు, ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్ అనేవి? సార్, 8 ఇయర్స్ ఉన్నప్పుడు సార్. 1 ఇయర్ బ్యాకే నేర్చుకున్నావు? సో నీకు వేయడం వచ్చా ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్ వేయడం వచ్చా సార్? ఎస్ సార్. యా సార్, ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్. నువ్వేమి దేనికి భయపడకుండా బౌలింగ్ చేస్తున్నావు అవునా? సో నీతో పాటు నువ్వు సీనియర్స్తో చాలామంది ఆడుతున్నావు కదా, వాళ్ళందరూ మరి నువ్వు వేసే బౌలింగ్కి భయపడుతున్నారు, చాలామంది భయపడతారు తెలుసా నువ్వు వేసే బౌలింగ్కి? తెలీదా, చాలామంది వేసే బౌలింగ్ భయపడుతున్నారు.
సో నీకు ఎలా అనిపిస్తుంది అంటే నీకంటే పెద్దోళ్ళు నీ క్లాస్మేట్స్ వాటిలా నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆడటం నీకంటే సీనియర్స్ ఆడుతున్నావు కదా ఎలా అనిపిస్తుంది నీకు సార్ వాళ్ళు ఈజీగా కొట్టేస్తున్నారు నా బౌలింగ్ అనిపిస్తుంది ఈజీ కొట్టేస్తారు అనిపిస్తుంది సో తనకేమనిపిస్తుంది అంటే ఈజీగా కొట్టేస్తాను అనిపిస్తుంది కానీ తను వేసే బౌలింగ్ కానీ తను వేసిన లెంగ్త్ కానీ తను వేసే రన్అప్ కానీ బాల్ రిలీజ్ కానీ ఇవన్నీ చూస్తుంటే బేసిక్గా బ్యాటింగ్ ఆడే ఎవరికైనా కూడా ఇతను అండర్ 16 బాబేమో అనేంత ఫీలింగ్లోకి వస్తుంది సో ఈ బాబుతో నాకు తెలిసి ఖచ్చితంగా బాబుకి 9 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ వచ్చే సమయానికి ఖచ్చితంగా అండర్ 18 కూడా ఈ కుర్రాడు అండర్ 18 వాళ్ళకి ఆడడం కాదు నాకు తెలిసి స్టేట్ వైడ్ కూడా ఆడే అవకాశం కూడా ఉంది సో ఈ బాబు సంగతి ఈ బాబుని ఇట్లా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం ఇద్దరు ఒకళ్ళు కళ్యాణ్ కృష్ణ గారు అయితే రెండోకళ్ళు వాళ్ళ మదర్ ఎందుకంటే ఒకళ్ళు గురువు కోచ్ అయితే రెండోకళ్ళు తల్లిదండ్రులు సో ప్రస్తుతము బాబు సంగతి పక్కన పెడితే బాబు తల్లిదండ్రుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా క్రికెట్ అభిమాని అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సో వారందరికీ కూడా ఒకటే కోరుకుంటుంది ఏంటంటే తమ పిల్లలు కూడా అతి అద్భుతంగా క్రికెట్ ఆడేయాలని సో మన టీవీలో చూసినట్టుగానే తమ పిల్లలు బాగా ఆడేయాలని కోట్లు సంపాదించే అవసరం తమ పేరు రావాలని చాలామంది తల్లిదండ్రులు కళ్ళగంటారు బట్ ఇక్కడ అందరికీ అది సాధ్యం కాదు కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది తమ పిల్లల్ని క్రికెటర్లు అవునా కాదా అని గుర్తించే తల్లిదండ్రులు మాత్రమే అది చేయగలరు సో తమ పిల్లల కోసం త్యాగాలు కూడా చేయాల్సిన పరిస్థితి క్రికెటర్ అవ్వాలని ప్రస్తుతం మౌనిష్కి సంబంధించిన తల్లి ఉన్నారు హాయ్ అండి మేడం నిజంగా చాలా గ్రేట్ మీ బాబు వయసుకి బాబు వేసే బౌలింగ్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు చాలామంది సీనియర్స్కి బౌలింగ్ వేస్తున్నాడు ఎలా అనిపిస్తుంది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ సార్ నిజంగా చెప్పాలంటే ఇది ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫాదర్ ఒక రీజన్ అయితే సెకండ్ థింగ్ కేకే గ్లోబల్ అకాడమీ ఒక రీజన్ అందులో కళ్యాణ్ కృష్ణ సార్ ఒక రీజన్ నెక్స్ట్ వాళ్ళ వీళ్ళ కోచెస్ ఉన్నారు వాళ్ళు కూడా రీజన్స్ మీ బాబుని ఇంత క్రికెటర్ అవుతాడు ఇంత బాగా బౌలింగ్ చేస్తాను ఎప్పుడు గుర్తించారు మేము యాక్చువల్లీ వైజాగ్లో ఉండేవాళ్ళం సార్ 6 ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో ఉండేవాళ్ళం అయితే న్యాచురల్ ఫిట్నెస్ అంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి బాబుకి అని చెప్పేసి క్రికెట్ అకాడమీలో జనరల్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది బాబుని సో వాడి అక్కడ వాడి న్యాచురల్ యాక్షన్ అవన్నీ చూసి డెఫినెట్గా వీడియోలో మంచి టాలెంట్ ఉందని అయితే మేము అనుకున్నాము ఫస్ట్ తర్వాత మ్యాచెస్కి వాళ్ళ కోచెస్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగితే అక్కడ మ్యాచెస్లో వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో మాకు అనిపించింది అనమాట అప్పుడు బాగా ఎక్కువ అనిపించింది అంటే స్కూల్ డేస్లో అంటే బాబు స్కూల్ చదువుతున్నప్పుడు స్కూల్ ఏమన్నా ఆడిపించేవారు మేడం స్కూల్ కాదు సార్ బయట అకాడమీ నుంచి ఓ డైరెక్ట్ అకాడమీ నుంచి తర్వాత ఆఫ్టర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ కేకే గ్లోబల్ అకాడమీ గురించి తెలుసుకుని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తీర్చిదిద్దారు ఈ అకాడమీ నుంచి సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా బాబు ఈ విధంగా బౌలింగ్ చేస్తారని చేశాం సార్ అంటే ఎక్స్పెక్ట్ అంటే చేసాం తెలిసింది సార్ మా మేము కూడా మ్యాచ్లకి అటెండ్ ప్రతి మ్యాచ్కి బాబు ఉన్న ప్రతి మ్యాచ్కి మేము అటెండ్ అవుతూ ఉంటాం సో అక్కడ వాడు తీసే పర్ఫార్మెన్స్ చేసే పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఫస్ట్ బౌలింగ్లో ఆడుకున్నా బౌలింగ్తో స్టార్ట్ చేశాడు బౌలింగ్లో ఎక్కువ క్రికెట్ వికెట్స్ అవి తీయడం అవి చూసి మాకు అనిపించింది మంచి టాలెంట్ ఉంది ఖచ్చితంగా వీటిని తీర్చిదిద్దాలి ఏదో ఒక సో మీ ఇంట్లో ఎవరు మేడం క్రికెట్ ఫ్యాన్ ఎవరు వాళ్ళ ఫాదర్ క్రికెట్ ఫ్యాన్ నేను బాబు జాయిన్ అయ్యి ఆడిన తర్వాత నాకు క్రికెట్ గురించి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది సో ఇప్పుడు మేడం ఇప్పుడు ఇంతమంది కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ క్రికెట్లో పైగా బౌలర్ అంటున్నారు దానికన్నా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది క్రికెట్లో సో మీ బాబు ఉన్న స్టేజ్కి బేసిక్గా అండర్ 16 కూడా ఆడేయగల కెపాసిటీ సంపాదించేసుకున్నారు ఈ వయసులోనే సో మీ హోప్ ఏంటి బాబు మీద బాబు ఆల్రౌండర్ అవుతాడని హోప్ నమ్మకం సో ఏమైనా ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారు మేడం హెల్త్ కానీ హెల్త్ విషయంలో ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు హెల్త్ అయితే ఇంటి దగ్గర కొంచెం ప్రోటీన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం బేసిక్ ప్రోటీన్ ఫుడ్ బాబు ఏం తింటాడో అది ఇష్టంగా పెట్టడం అది కేర్ తీసుకున్నాం ఇంకా అకాడమీ నుంచి ప్రాక్టీస్ నుంచి అయితే కేకే గ్లోబల్ అకాడమీ క్రికెట్ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు దీని గురించి అయితే నేను ఆలోచించట్లేదు బట్ వీళ్ళు సజెషన్ కూడా చేస్తారు సార్ బాబుకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము ఆ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఓపెన్గా చెప్పండి మీ హోప్ మీ బాబు బౌలింగ్ చూస్తున్నారు తన యాక్షన్ చూస్తున్నారు తన స్ట్రెంగ్త్ చూస్తున్నారు ఇవన్నీ చూశాక బాబు ఎప్పట్లోగా స్టేట్ కార్డ్ అవకాశం ఉంది డెఫినెట్గా నాకైతే అండర్ 16 లోపు స్టేట్ కాదు ఐపీఎల్ కూడా సెలెక్ట్ అవుతాడు నాకు నమ్మకం సార్ వెరీ గుడ్ నిజంగా ఒక తల్లికి అంత కాన్ఫిడెంట్ ఉందంటే తన బౌలింగ్ యాక్షన్ కాదు తను వేసే బౌలింగ్ ఆ స్పీడ్ కానీ ఆ లెంగ్త్ కానీ ఆ పేస్ కానీ లేదా అతను బాల్ని రిలీజ్ చేసే విధానం కానీ నిజంగా అద్భుతం సో తల్లితో పాటు ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది కోచ్ కళ్యాణ్ కృష్ణ ఆయన ఒక ఈ బాబుకి సంబంధించిన అసెట్ పెద్ద అసెట్ అయితే కోచ్ బౌలింగ్ కోచ్ ఉన్నారు హాయ్ బ్రదర్ తను బౌలింగ్ వేసిన విధానం ఉంది చాలామంది ఇక్కడ చూస్తున్నాం ప్లేయర్స్ని వారెవరూ కూడా అంటే బౌలింగ్ వేస్తున్నారు చక్కగా కానీ బాబు ఎందుకో కాన్సన్ట్రేషన్గా
ఎక్కడ రిలీజ్ చేయాలి బాల్ అని ఒక మైండ్తో బౌలింగ్ వేస్తున్నాడు. అంటే ఎప్పుడు నేర్పించారు ఇవన్నీ కూడా? అంటే తను లాస్ట్ ఈ 4 మంత్స్ నుంచి నా దగ్గర చేస్తున్నాడు. తను ఏం చెప్పినా చాలా క్విక్గా క్యాచ్ చేస్తాడు. అంటే ఏ బేసిక్ పాయింట్ చెప్పినా త్వరగా నేర్చుకునే తన కెపాసిటీ ఉంది. సో తన డెడికేషన్ కూడా అలానే ఉంటుంది, వర్క్ చేసే డెడికేషన్ అలానే ఉంటుంది. ఏ రోజు ఆఫ్ ఉండదు, చేసిన చాలా వరకు ఫోకస్గా ఉంటాడు కాబట్టి తను త్వరగా గ్రో అవుతున్నాడు, ముందుకెళ్తున్నాడు. సో తను సీనియర్స్తో పాటు ఆడుతున్నాడు అని తెలిసింది కదండి. అంటే తనకి అంటే తన కెపాసిటీ సరిపోతున్నా 9 ఇయర్స్ కదండి. 9 ఇయర్స్ బాబు అంటే అంత స్పీడ్ వేయడం అవన్నీ కూడా అంత కెపాసిటీ ఉందంటే తను ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా ఇంప్రూవ్ అవుద్ది. తను ఇంకా ఫుడ్ మంచిగా మెయింటైన్ చేస్తే తను ఇంకా మంచిగా గ్రో అవుతాడు. ఏజ్ తక్కువ కదా, ఈ పేస్ చాలా తక్కువ. తనకి న్యాచురల్గా స్కిల్ ఉంది, కొంచెం మనం పుష్ చేస్తే ఇంకా బెటర్ అవుతాడు, చాలా బెటర్ అవుతాడు తను. సో మీరు చాలామంది కోచింగ్ ఇస్తుండొచ్చు, ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు మీ దగ్గర నేర్చుకుంటున్నారు కదండి. అంటే తనలో ఏం గమనించారు స్పెషల్గా? అదే చెప్పాను కదా, ఇప్పుడు చాలామందికి క్యాచ్ ఇప్పుడు ఏదైనా ఎవరైనా చెప్తారు, అందరికీ ఒకటే చెప్తారు. తను మౌనిష్కి ఒకటే చెప్తాను, వేరే అబ్బాయికి ఒకటే చెప్తాను. కానీ ఎవరైతే అది అర్థం చేసుకొని ట్రై చేస్తారో వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. తనకి ఆ కేపబిలిటీ ఎక్కువ ఉంది, అంటే త్వరగా అర్థం చేసుకొని అది ట్రై చేసే కేపబిలిటీ ఎక్కువ ఉంది. సో అందుకు తను అలా ఉన్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి? బాబు బౌలింగ్ యాక్షన్ చూస్తున్నారు కదండి, యాక్షన్ అంటే కామన్నే, బట్ తను వేసే లెంగ్త్ కానీ తను వేసే బౌలింగ్ రిలీజ్ చేసే విధానం కానీ అవన్నీ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. సో మీ హోప్ ఏంటి తన మీద? నా హోప్ ఏంటంటే తను ఇంకా ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో స్టేట్ ఆడతాడని నాకు చాలా హోప్ ఉంది. ఓ జస్ట్ 2 ఇయర్స్లోనే. వాళ్ళ మదర్ కన్నా మీకు ఎక్కువ ఇదిగా ఉంది. సో ఇక్కడ మదర్ అయితే 16K ఐపీఎల్ అంటే తను 11 ఇయర్స్కే స్టేట్ ఆడేస్తానని చెప్తున్నారంటే నిజంగా ఇక్కడ మౌనిష్ గొప్పతనం ఎంత ఉంది అంటే తన డెడికేషన్ బేసిక్గా చాలామందికి ఇష్టమైన ఏదన్నా స్పోర్ట్స్ మీద ఎంత డెడికేషన్ చూపిస్తారో చిన్నపిల్లలు అనేది ఎగ్జాంపుల్ మౌనిష్ మాత్రమే. ఎటువంటి పిల్లల్ని కొంచెం తల్లిదండ్రులు కేర్ తీసుకుంటే కనుక అద్భుతమైన వాళ్ళు ప్రతిభ అనేది బయటకు వస్తుంది. అంటే తల్లిదండ్రులు గుర్తించడం మాత్రమే కాదు, సరైన అకాడమీస్ వాటిలో జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బేసిక్గా ఈ కేకే గ్లోబల్ అకాడమీ కళ్యాణ్ కృష్ణ ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్, ఆయనకి సంబంధించిన అకాడమీ కాబట్టి కొన్ని మినిమమ్ ఇవన్నీ నీడ్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. మనకైతే ఖచ్చితంగా మౌనిష్ ఫ్యూచర్లో ఇండియాకి రిప్రజెంట్ చేయాలైతే అతను కోరుకుందాం. తక్కువ వయసులోనే 9 ఏళ్ల వయసులోనే సీనియర్లను గడగడలాడిస్తున్నాడు అంటే కనుక, తను కనుక ఒక 14-15 ఏళ్ళు వచ్చిందంటే కనుక ప్రత్యర్థుల్ని గడగడలాడిచేస్తాడనేటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో నానా ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఖచ్చితంగా నువ్వు హీరో అవ్వాలి, ఖచ్చితంగా నువ్వు అందరి పేరు నిలబెట్టాలి అనేది అందరం కోరుకున్నాం. సో ఇది మౌనిష్ మీద స్పెషల్ స్టోరీ. చాలామంది పిల్లలు ఉండొచ్చు, 8 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లొచ్చు, కానీ మౌనిష్లో స్పెషల్ ఏంటి అంటే తన వయసుకు మించి అద్భుతమైన ప్రతిభని చూపించడమే. కెమెరా పర్సన్ డివి అండ్ ఫణితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూరర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.